ఓకే హలో అన్న మీ పేరు రాజేష్ బ్రో రాజేష్ బ్రో కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను ఆన్సర్ చేయండి చెప్పండి మన భారతదేశంలో మొత్తం ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయి బ్రో నేను చదువుకోలేను బ్రో ఎక్స్ చేయండి బ్రో నాకైతే తెలంగాణ తెలుసు ఆంధ్ర తెలుసు అంతే అంతే ఏం తెలియదా 25 ఉండుంటాయి నాకు తెలుసు ఎక్స్ చేయండి పర్లేదు దగ్గరికి వచ్చినారు బ్రో ఇంకా కొంచెం 29 ఉంటదేమో 29 ఉంటది బ్రో లొకేషన్ మొత్తం కౌంట్ చేసిన 29 ఉంటది 29 సరే బ్రో మన రాష్ట్రపతి ఎవరు బ్రో భారతదేశానికి అంటే పిఎంఏ కదా పిఎం కాదు బ్రో రాష్ట్రపతి వేరు ప్రధానమంత్రి అంటే పిఎం రాష్ట్రపతి అంటే ప్రెసిడెంట్ రాష్ట్రపతి పిఎం కన్నా పెద్ద పిఎం కంటే పెద్ద ఎవరు ఉన్నారు బ్రో ఎందుకు ఉన్నారు బ్రో నరేంద్ర మోడీ కంటే పెద్దలు ఉన్నారా ఇద్దరు ఉన్నారు నరేంద్ర మోడీ కన్నా పెద్ద ఎవరు చెప్పు బ్రో నాకు తెలియదు నేను కూడా తెలుసుకుంటా ముర్ము బ్రో ద్రౌపది ముర్ము ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ద్రౌపది ముర్ము లేడీ ఆమె ప్రెసిడెంట్ భారతదేశానికి మొత్తం హెడ్ ఇది రేవంత్ రెడ్డి అసిస్టెంట్ పేరు తెలుసా మీకు తెలియదు బ్రో నాకు కూడా తెలియదు బ్రో మీకు తెలియంది అడిగితే ఎట్లా చెప్తాం చెప్పు బ్రో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఫస్ట్ సిటిజన్ బ్రో ఆమె తర్వాతే ఎవరైనా కానీ ఆమె తెలియకుంటే సోనియా గాంధీ తెలుసు మన రాహుల్ గాంధీ తెలుసు మన నరేంద్ర మోడీ అంతే అంతే ఇంకా ఏమి కేపాల్ తెలుసు బ్రో వాళ్ళ కంటే పెద్ద ఇంకా కేపాల్ ఎలా తెలుసు అరే ఆయన మాటలు ఆ మాటలు పిఎం కంటే పెద్దగా ఉంటాయి బ్రో మీ ఫేవరెట్ హీరో ఎవరు బ్రో ఫేవరెట్ హీరో హీరో ప్రభాస్ ఎందుకు ప్రభాస్ గారు అంటే ఇష్టం ప్రభాస్ గురించా నేను చెప్తా ప్రతి సినిమాలో చూడండి మదర్ సెంటిమెంట్ పక్కుంటుంది ప్రతి సినిమా అండి ఇప్పుడు కంటిన్యూగా ఆయన ఫస్ట్ సినిమా చేసినప్పటి నుంచి ఇప్పుడు లాస్ట్ సినిమా దాకా చూడండి పక్క మదర్ సెంటిమెంట్ ఉంటుంది అదే అదే నాకు నచ్చింది కానీ ఎవ్వరు గమనించలేరు ఇప్పటివరకు పబ్లిక్ చూడండి ప్రతి దాంట్లో పక్క మదర్ సెంటిమెంట్ ఉంటుంది ఆఖరికి ఈవెన్ బాహుబలిలో కూడా బిల్లాలో ఉందా బ్రో బిల్లాలనా బిల్లాలో కూడా ఉంది బ్రో సెంటిమెంట్ మా మమ్మీ ఇట్లా చేసి మా మమ్మీ ఇట్లా ఇట్లా అయింది నేను అందుకే ఇట్లా అయిపోయినా అని చెప్పి ఆయన ఉంటుంది ఆ సెంటిమెంట్ కూడా ఉంటుంది భాష అలా కూర్చున్నా అని చెప్పి కూర్చున్నప్పుడు చెప్తాడు చూడండి అప్పుడు చెప్తాడు మదర్ సెంటిమెంట్ పక్కా ఉంటుంది బుజ్జిగాళ్ళు బుజ్జిగాళ్ళలో కూడా ఉన్నది అమ్మ గురించి దేవులాడతాడు కదా అమ్మ నాన్న గురించి మీరు ఏ సినిమా పేరు చెప్పండి నేను చెప్తా సినిమాలు తెలియదు బ్రో లెక్కలేని అన్నీ ఉన్నాయి మనకి ఫస్ట్ సినిమా ఇది బ్రో ప్రభాస్ ఈశ్వర్ అనుకుంటున్నా నేనైతే ఇప్పుడు రాబోయే సినిమా ఇది బ్రో ప్రభాస్ అప్కమింగ్ మూవీ అప్కమింగ్ అంటే ఇప్పుడు వచ్చింది కదా సలార్ కాకుండా నెక్స్ట్ ఇప్పుడు ఏ మూవీ వస్తుంది వస్తుంది కానీ దాని పేరు ఇంకా గుర్తులేదు బ్రో రిలీజ్ అయినాకనే గుర్తుంటుంది ప్రభాస్ ఫ్యాన్ అన్నారు కదా అంటే ఫ్యాన్ అంటే 24 గంటలు మా ఇంట్లో ఆయననే పెట్టుకోము కదా ఆయన బర్త్డే ఎప్పుడో చెప్పండి బ్రో ప్రభాస్ బర్త్డే తెలియదు బ్రో నా బర్త్డేనే నాకు తెలియదు ఆయన బర్త్డే అని చెప్తా సరే బ్రో ఒక పాట పాడండి ప్రభాస్ గారి కోసం ఆయన సినిమాలో నుండి ఫ్యాన్ అన్నారు కదా ఫ్యానా వద్దులే బ్రో వాయిస్ బాగుండదు సరే డైలాగ్ అని చెప్పండి ప్రభాస్ గారు డైలాగ్ ఒకటి మంచి పవర్ఫుల్ డైలాగ్ వద్దులే బ్రో నాకు డైలాగ్ చెప్పండి పర్లేదు బ్రో అప్పా మాత్రం చెప్పకుండా ఎలా చెప్పండి అప్పలనాయుడు దాదాగిరికి వచ్చిన దౌర్జన్యానికి వచ్చిన గూండాయిజానికి వచ్చిన గ్రూపులు కట్టడానికి వచ్చిన రాజకీయంతో వచ్చిన రౌడీజంతో వచ్చిన ఓట్టు కోసం ఎత్తిన తీరంలో పోర్టుకి బలవుతాయి తీరంలో పూసుకొని కిరణ్ ఇక ఎంతే బ్రో ఇక ఓకే ఫోటో అవుతుంది థ్యాంక్ యూ ఓకే థ్యాంక్ యూ